వ్యవసాయంతో తరతరాల అనుబంధం మన తెలుగు జాతిది. ఎన్నో వడిదుడుకుల మధ్య కొనసాగుతున్న నేటి వ్యవసాయంలో పాడి పంట రైతుకు రెండు కళ్ళు. పాడి ఉంటే వ్యవసాయంలో తిరుగులేదని బలంగా నమ్మిన ఒక రైతు 300 గేదెలతో అటు డైరీని 180 ఎకరాలకు పైగా ఇటు వ్యవసాయాన్ని విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు. భూమిని ఖాళీగా ఉంచకుండా సంవత్సరానికి 3 పంటలు పండిస్తూ పంట మార్పిడి పద్ధతులను తప్పనిసరిగా అనుసరిస్తూ సేద్యంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా వరి మాగాణుల్లో చెట్టు చిక్కుడును సాగు చేసి మంచి ఫలితాలు సాధించడం ద్వారా మాగాణుల్లో చిక్కుడు సాగుకు ఊతం కల్పించారు. వివరాలు రైతు మాటల్లోనే విందాం. వ్యవసాయం ఆయనకు ప్రాణం, సేద్యం ఆయన నిత్య జీవితం. ఉన్నది 12 ఎకరాల భూమి అయినా ఏటా 180 ఎకరాలకు పైగా కౌలు వ్యవసాయంతో సత్ఫలితాలు సాధిస్తున్నారు అభ్యుదయ రైతు ఉప్పల ప్రసాదరావు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఈయన క్షేత్రంలో వరి, మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న ఇలా ఏ పంటైనా అధిక దిగుబడులు నమోదు కావాల్సిందే. డెల్టా ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రధాన పంట వరి. రెండవ పంటగా మాగాణులను దున్నకుండా అపరాలను సాగు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ సంవత్సరం ఏర్పడ్డ అననుకూల వాతావరణ పరిస్థితుల వలన పంటలు విత్తడం కాస్త ఆలస్యమైంది. ఖరీఫ్ వరికోతలు పూర్తవగానే మినుమును సాగు చేసిన రైతు ప్రసాదరావు చెట్టు చిక్కుడులో కొత్తగా విడుదలైన శంకర వంగడాన్ని ఒక 10 సెంట్ల విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా విత్తారు. విత్తింది 10 సెంట్లే అయినా ఆదాయం ఊహించిన దానికంటే ఆశాజనకంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకం యొక్క గుణగణాలను సాగు వివరాలను ఇలా తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం మాకు నాట్లు ఆలస్యంగా పడినాయండి. వర్షాలు వెనకబడటం, కాలువలు వెనకమాలు రావడం వల్ల నాట్లు, వరి నాట్లు ఆలస్యంగా పడినాయి. మినుము పెసరా పైర్లు కూడా ఒక 20-30 రోజులు ఆలస్యంగా జల్లామండి. ఇది డిసెంబర్ 15వ తారీఖున మినుము జల్లామండి చేలో. దాంతోపాటు చిక్కుడు రకాలు కూడా గుచ్చామండి. వరుసగా 2 అడుగులు పెట్టాం, మొక్క 1.5 అడుగున్నర పెట్టాం. కేవలం ప్రత్యేకంగా దీనికి ఏమీ చేయలేదండి. మామూలుగా మినుంకి ఏ కలుపు మందులు అయితే కొడతామో అయ్యే కలుపు మందులు, మినుంకి ఏ యాజమాన్య పద్ధతులు పాటిస్తామో అదే యాజమాన్య పద్ధతులు పాటించామండి. ఇది 30 రోజులకల్లా పోతొచ్చి 50 రోజులకల్లా మనకి కాయలు కోసుకోవడమే దశకు వచ్చినాయండి. తెగుళ్ళు కూడా ఈ ఫెషైడ్ ఫంగిసైడ్స్ కూడా కేవలం మినుంకి చల్లేటప్పుడే అదే స్ప్రింగులు కూడా దీనికి చేసామండి. దీనికి 100 గ్రాముల విత్తనాలు మాకు ఎన్ఆర్ఐ సీడ్స్ మీటింగ్కి వెళ్తే వాళ్ళు శాంపిల్కి ఇచ్చారండి. వీటిని రేట్ కట్టుకోలేదు. బావిష్టిను కార్బోసల్ఫాన్తో సీడ్ ట్రీట్మెంట్ చేసామండి. దుక్కి దున్నలేదండి. మామూలుగా మనం వరి కోసిన తర్వాత ఉండే తేమలోనే వేలుతో గుచ్చామండి. గుచ్చితే చక్కగా మలిచిపోయాయండి. 20 రోజులు ఒక తడి పెట్టాం, తర్వాత 40 రోజులు ఒక తడి పెట్టాం, 60 రోజులు ఒక తడి పెట్టాం. చక్కగా పెరిగిపోయిందండి. చాలా మంచి దిగుబడులు. మినుము పెసర మీద చాలా రేట్లు ఆదాయం తీసుకోవచ్చండి ఇది. అలాగే కొద్దిగా బెండలు పెట్టాం. ఈ పవన్ గణేష్ అనే రకాలు చాలా మంచి అధిక దిగుబడినిచ్చి ఇది కాయ గింజ నాణ్యత అంటే ఇది మన దేశవాళి కణుపు చిక్కుడు నుంచి క్రాస్ చేశారండి. అంటే కాయ రుచిగా ఉండాలని, కాయ నిల్వ ఉండాలని, కాయ క్వాలిటీగా ఉండాలని, కాయలో గింజలు ఎక్కువ, కాండం కాడ ఈ పై చర్మం కాడ చాలా మెత్తగా ఉడికిపోయి కూర చాలా రుచిగా ఉంటుందండి. సాధారణంగా చిక్కుడును మురుగునీటి సౌకర్యం కలిగిన అన్ని నేలల్లోనూ సాగు చేయవచ్చు. కానీ రైతు ఉప్పల ఖరీఫ్ వరికోతల తర్వాత దున్నకాలతో పని లేకుండా నేరుగా చిక్కుడు గింజలను వరుసల్లో విత్తారు. మాగాణి అపరాల సాగులో అపార అనుభవం ఉన్న ఈ రైతు ప్రత్యేకించి చిక్కుడుకు ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టలేదు. మినుము పంటకు ఆచరించిన విధానాలనే ఈ పంటకు చేపట్టారు. అయితే ప్రతి సంవత్సరం అపరాలు సాగు చేసే ప్రాంతాల్లో చిక్కుడు వంటి కూరగాయ పంటలను సాగు చేయడం వల్ల పంట మార్పిడితో పాటు ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది అంటారు ఈ రైతు. చిక్కుడు సాగులో
నేలపై పండించే రకాలతో పాటు పందిరి రకాలు సాగులో ఉన్నాయి. నేలపై పండించే చిక్కుడుతో పోలిస్తే పందిరి రకాల్లో దిగుబడులు ఎక్కువగాను నాణ్యంగాను ఉంటాయి. రైతు ఉప్పల మాగాణుల్లో సాగు చేసిన చెట్టు చిక్కుడు నుంచి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. దీనికి తోడు ధర కూడా కలిసి రావడంతో సాగు మరింత లాభసాటిగా ఉంది. ఇది తేలిగ్గా అంటే అతి తక్కువ ఖర్చులతో దీన్ని సాగు చేసుకోవచ్చు, మంచి ఆదాయం తీసుకోవచ్చండి. ఈ 10 సెంట్ల విస్తీర్ణంలో ఇప్పటికి సుమారుగా 150 కేజీల దాకా కోసామండి. ఇంకొక 150 కేజీల దాకా తేలిగ్గా పండుతాయి. మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉందండి. ఈ రకానికి 40 నుంచి 50 రూపాయల దాకా రైతు బజార్లకి పంపిస్తే మనకు ఆ రేట్ వచ్చిందండి. ఇలా మినిమం పెసరా కంటే కొంత భాగం 181 రెండు ఇలాంటివి వేసుకుని మినిమం కంటే కొన్ని రెట్లు ఆదాయం అధికంగా తీసుకోవచ్చండి. పైర్ మార్పిడి కూడా చాలా బాగుంటుందండి. ఏటా మినిమం పెసర వేసే కంటే కూరగాయల సాగు ఇలా పైర్లు మార్చడం వల్ల కూడా మన భూమికి ఎంతో మేలు జరిగి ఈ చిక్కుడేసించలోనే మళ్ళీ మినిమం పెసర కాడ బాగా రెట్టింపు దిగుబడులు వస్తాయండి. 150 కేజీలకి కేజీ 40 రూపాయల చొప్పున 6000 రూపాయల పైన వచ్చినాయి అండి ఖర్చులు. పోను మనం రైతు బజార్లోకి వేసాం, అదే విడిగా అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ మార్కెట్ వస్తుందండి. ప్రస్తుతం కిలో చిక్కుడు ధర 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. సాధారణ పరిస్థితుల్లో ధరల హెచ్చుతగ్గులున్నా సగటున కిలో 10 రూపాయల రేటు రైతుకు లభిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అన్ని సాగు ఖర్చులు పోను రైతు ఎకరాకు 100,000 రూపాయల వరకు నికర ఆదాయం పొందే అవకాశం ఉంది. ఏటా ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి విధానాలను ఆచరిస్తూ సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటే వ్యవసాయం లాభసాటి అనిపిస్తోంది కదా.